మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రస్తుతం వైసీపీ వైఎసీపీ లో యాస్పిరెంట్స్ పెరిగారు. ఎంతమంది ఆశావహులు ఉన్న ఒక్కరికే ఇవ్వగలం. ఏ పార్టీ అయినా ఇంతే బలమైన పార్టీకి ఒత్తిడి ఉంటుంది. వైసీపీ లో కూడా ఇదే పరిస్థితి. ఒక్కరికే అవకాశం అనే యాంగిల్ లో నేను మాట్లాడా. అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలి, అంతేకాని బయట మాట్లాడడం మంచిది కాదు. యార్లగడ్డ విషయానికి లో ఇదే చెప్పా. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్లది. వరుస మీటింగ్స్ పెట్టి ఉద్దేశాలు చెప్పడం మంచిది కాదు. ఇది చూస్తుంటే ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్టు ఉంది. పోతేపో అని ఎవరు అన్నారు. టికెట్ లేదని బహిరంగంగా చెప్పలేదు. పవన్ పామ్ కళ్యాణ్ బేరం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్ కు రాజధాని వెళ్తున్నందున దుష్ప్రచారం చేస్తున్నారు. వైజాగ్ వైఎస్ టైమ్ లో ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది. వైజాగ్ లో క్రైమ్ రేట్ పెరగలేదు, తగ్గింది. వైజాగ్ వైజాగ్ కు రాజధాని రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు. ఏది చేసినా అన్ని ప్రాంతాలు అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉంది. టీడీపీ ఉన్నప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఇది పవన్ కు తెలుసా? అసలు చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయన చేతిలో రాష్ట్రం పెట్టాలా అనిపిస్తోంది. సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ టెక్నాలజీ ఆయన తెచ్చాడా? చుట్టూ ఉన్న వాళ్లు నోరెళ్ల బెట్టి చూస్తున్నారు. మనపై మనం జాలి చూపాల్సిన పరిస్థితి బాబు తెచ్చారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.